హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఛానల్. ప్రభాస్ సాహో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరో 3 రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో సెన్సార్ టాక్ పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 250 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా నిర్మితమైంది. ఆ రేంజ్ లోనే బిజినెస్ కూడా జరుగుతుంది. ఎంత పాజిటివ్ వైబ్ ఉన్నా ఎందులో లోలోపల తెలియని భయం అలానే ఉండిపోయింది. భారీ హైప్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందులో ఒకటి 2.0. సాహో కంటే కూడా హైప్ ఎక్కువ వచ్చింది. చివరికి రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్స్ అంతం చేసుకుంది. దీంతో సినిమా వసూలు కష్టమే అనుకున్నారు. అయితే రజనీకాంత్ సినిమా కావడంతో సేఫ్ బయటపడింది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది టెన్షన్ గా మారింది. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంచనాలను దాటుకుని సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి యుఏఏ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సింధు కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు. సినిమా అద్భుతంగా ఉందని, ఎవరూ నెగిటివ్ గా ఊహించుకోవద్దని అంటున్నారు. ప్రభాస్ ఇంట్రో సీన్స్ తో సినిమా ఎక్కడికో వెళ్తుందని, ఆ ఎంట్రీ సీన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయని చెప్తున్నారు. ఎంట్రీ సీన్ తోనే ప్రభాస్ సాహో హిట్ టాక్ తెచ్చుకుంటుందని ఉమర్ ట్వీట్ చేశారు. పైగా సినిమాకు 4-స్టార్ రేటింగ్ ఖాయమని చెప్తున్నారు. సినిమా ఆ రేంజ్ లో హిట్ అయితే కనుక చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రభాస్ మా రేంజ్ మరొకసారి పెరిగిపోతుంది, బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయి. మరి ఎలా అన్నది అనే అసలైన టాక్ తెలియాలంటే 30వ తేదీ వరకు ఆగాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని మీ వాట్సాప్ గ్రూప్స్ లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి.